నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. మహావిశాఖ అభివృద్ధికి వార్డుల వారీగా ప్రణాళిక, ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి. జిల్లాపై కరోనా పట్టు విడుపులు, కలవరం చెందుతున్న ప్రజలు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి కాలం చెల్లిన మందుల పంపిణీ, ఆందోళనకు దిగిన బాధితుల బంధువులు. బ్లాక్ ఫంగస్ కు సీరియస్ ను బట్టి చికిత్స, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పివి సుధాకర్ వెల్లడి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, కార్మిక నేతల డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహావిశాఖ ఆకర్ష నగరంగా అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిన దిశగా అడుగులు వేస్తోంది. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన వైసీపీ సర్కారు ఆ ఆదేశాలకు అనుగుణంగా జీవీఎంసీ వార్డుల వారీ ప్రణాళికల రూపకల్పనకు సిద్ధపడుతోంది. నవ్యాంధ్రలో మహావిశాఖ ప్రముఖ నగరంగా బాసిల్లుతోంది. ఆర్థిక, పర్యాటక, పారిశ్రామిక రాజధానిగా విరజల్లుతున్న విశాఖ నగరానికి ఇప్పుడు కార్యనిర్వాహక రాజధానిగా సరికొత్త హంగులు, ఆర్భాటాలు సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని నిర్ణయించినట్లు రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో వెల్లడించారు. 98 వార్డులకు అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసి వాటి ఆధ్వర్యంలో జీవీఎంసీ ప్రణాళికలు రూపొందించనుందని వెల్లడించారు. కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రహదారి రాబోతోందని చెప్పారు. సింహాచల దేవస్థానం భూముల్లో ఆక్రమణలు మినహా మిగతా స్థలాల పరిరక్షణకు ప్రహరీల నిర్మాణ పనులు చేపడతామని వెల్లడించారు. దీనికి షిఫ్టింగ్ అనే దానికి సంబంధం లేదు. సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రికి వర్యులు ఎక్కడ కూర్చొనైనా ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడే ఆంధ్ర రాష్ట్రంలోనే కూర్చోవాలని కూడా లేదు, విశాఖపట్నంలోనే. ఎక్కడైనా ఇంతకుముందు హైదరాబాద్ నుంచి క్యాపిటల్ మనం ఇక్కడికి షిఫ్ట్ చేశాం. సిఆర్డిఏ భూములకు సంబంధించి ఆ సిఎంఆర్డిఏ చట్టాన్ని గురించి ఆ కేసుకి దీనికి సంబంధం లేదు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడికి తరలించేదానికి ఏర్పాట్లు జరుగుతాయి. అతి త్వరలో క్యాపిటల్ని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని విశాఖపట్నానికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మీరు డేట్ అడగొద్దు, త్వరలో జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి పార్కుల్ని మనం గత ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో ప్రతి వార్డులో కూడా ఉన్నటువంటి పార్కులు, ఉన్నటువంటి వాటర్ బాడీస్ని, ఎక్కడైతే డ్రైనేజెస్ రీటైనింగ్ వాల్స్ అన్ని కొలాప్స్ అయి ఉన్నాయో ఆ రీటైనింగ్ వాల్స్ని అన్నిటిని తిరిగి కట్టించడం, ఆ తర్వాత ఈ మురికి నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలగకుండా వాటిని ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ పెట్టడం, ఇవన్నీ కూడా వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ప్రతి వార్డుకి ఉన్నటువంటి 98 వార్డులో వార్డు డెవలప్మెంట్ ప్లాన్ అనని చెప్పి 98 వార్డులకి ఇంచుమించుగా 98 అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందించమనని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీవీఎంసీ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. రాబోయేటటువంటి కాలంలో మనం చేపట్టబోతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి విశాఖపట్నం నుంచి కైలాసగిరి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 6 లేన్ రోడ్డు నిర్మాణం విఎంఆర్డిఏ ఆధ్వర్యంలో జరపాలనని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ముడసర్లవ పార్క్ని ఒక జాతీయ స్థాయిలో ఒక మంచి బృందావన్ గార్డెన్స్ లాగా, ఒక మంచి పార్క్గా, ఒక బొటానికల్ గార్డెన్గా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. జిల్లా ప్రజలను కరోనా కలవర పెడుతోంది, పట్టు విడుపులు ప్రదర్శిస్తూ పరేషాన్ చేస్తోంది. సోమవారం ప్రకోపం తగ్గించి 551 కేసులు నమోదు చేసిన కోవిడ్ మహమ్మారి మంగళవారం మళ్లీ విజృంభించింది. 985 కేసులు నమోదు చేసి ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ఇదిలా ఉండగా బుధవారం కొంచెము
విడుపు ప్రదర్శించి 844 కేసులను నమోదు చేసుకుంది. జిల్లాలో కరోనా తగ్గినట్టు తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. జనాలను ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు నెల 15 రోజుల తర్వాత అత్యల్పంగా అంటే సోమవారం 551 కేసులు నమోదు చేసి ఊరట కలిగించినప్పటికీ కరోనా మహమ్మారి మంగళవారం ఆ సంఖ్యను 985కి పెంచి మళ్లీ కలవరానికి గురిచేసింది. బుధవారం కొత్తగా 844 కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 139213కి చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 126338 మందిని తెలిసింది. కాగా చికిత్స పొందుతూ మరో 6 మంది మరణించారు. వీటితో మరణాల సంఖ్య 923కు పెరిగింది. 12252 మంది ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లోను అలాగే ఇళ్లల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. వైరస్ ఉద్రృతి కొనసాగుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలం చెల్లిన మందులు పంపిణీ చేస్తూ రోగులు ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని బాధితుల బంధువులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వద్ద అర్ధరాత్రి వేళ సమయంలో ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వద్ద సిబ్బందిని నిలదీశారు. డ్రగ్ తయారీ కంపెనీలతో కుమ్మక్కై ఇలా కాలం చెల్లిన మందులను పేషెంట్లకు పంపిణీ చేస్తున్నారని వాపోయారు. ఫోన్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఇదేం పని అంటూ నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. గవర్నమెంట్ ఎలా అంటేస్తా సార్? అది అంటే ఒకసారి ఎక్స్పైర్ అయ్యింది మళ్ళీ 3 మంత్స్ ఎక్స్టెన్షన్ చేసి ఇవ్వరు కదా సార్? అది అంటే ఎలా అవుతుంది సార్? అలా మరి ఒకసారి డ్రగ్ అన్నది ఒక ఎక్స్పైర్ డేట్ మీద ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ ఎలా చేసేస్తారు? అదే సార్ అంటే మాకు ఇక్కడ హలో సార్ తెలియడం కాదు సార్, నేను అడుగుతున్నాను సార్. ఒకసారి ఒక సజ్జనగా నేను అడుగుతున్నాను సార్. ఓకే, నేను ఎక్స్పైర్ డేట్ గురించి అడుగుతున్నాను సార్. అంటే దాని గురించి నేను అలా స్టిక్కర్ అంటిస్తే వాడచ్చు సార్? అది అలాగా అంటే దేని మీదైనా అలా అంటిస్తే వాడచ్చు సార్? అది అలాగే సార్. ఓకే, మొత్తం అన్నీ అలాగే పంపించారు సార్? ఇక్కడ ఒకరికి ఎలా పంపించారు సార్? మొత్తం స్టేట్ మొత్తం సార్? అవును సార్, మన డిస్ట్రిక్ట్ కా లేకపోతే మొత్తం స్టేట్ కా సార్? నేను అడిగేది ఓకే ఓకే సార్. ఒకసారి అడగాలి కదా సార్, దానివల్ల ఏదన్నా జరిగితే ఎవరు రెస్పాండ్ అవుతారు? బ్లాక్ ఫంగస్ కు మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రత్యేక వార్డులో సాధ్యమైనంత వరకు ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ వెల్లడించారు. ఈ కేసులను సీరియస్, మోడరేట్, మైల్డ్ గా విభజించి తదనుగుణంగా చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఏసీటీ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 113 కేసులు నమోదయ్యాయని, ఒక కేజీహెచ్ లోనే 82 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. బ్లాక్ ఫంగస్ అనేది ఇప్పుడు చాలా విస్తృతంగా జరుగుతున్న చర్చ. కోవిడ్ 19 పేషెంట్స్లో
బ్లాక్ ఫంగస్ వ్యాధి చాలా విస్తృతంగా వస్తున్నట్లు మనకు సమాచారం సాధారణంగా ఇది ఏమీ హాని చేయదు అయితే ఎప్పుడైతే వ్యక్తికి వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోతుందో అప్పుడు ఈ స్పోర్స్ అనేది ఫంగస్ కింద మారి కోవిడ్ 19 నేపథ్యంలో ఈ కేసెస్ చాలా ఎక్కువ చూస్తున్నాం నిన్నటి వరకు సుమారు మన ఆంధ్రదేశంలోనే 1500 కేసులు దాకా వచ్చని అందులో 100 మంది 100కి పైచిలకు మన కేజీహెచ్ లోను అడ్మిట్ అయి ఉన్నారు అయితే ఏదేమైనా సరే జనాలందరూ అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తం అంటే కోవిడ్ తగ్గిపోయిన తర్వాత షుగర్ పూర్తి స్థాయిలో కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం ఎప్పుడు 200 దాటనివ్వకూడదు బ్లడ్ షుగర్ని అదొకటి ఇక రెండోది ఏదైనా డిసీజ్ దానికి కొన్ని సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉంటాయి అంటే లక్షణాలు వ్యాధి లక్షణాలు ప్రారంభంలోనే డాక్టర్ దగ్గరికి వస్తే వైద్యం చేయడానికి వీలవుతుంది ఏంటి లక్షణాలు మనకి ముఖం మీద ఒక పక్కన ఒక సగంలో ఏదైనా వాపు రావటం కానీ లేకపోతే ముక్కు చుట్టుపక్కల వాపు నొప్పి తర్వాత అక్కడ కొన్నాళ్ళకి అక్కడ సెన్సేషన్ లేకపోవటం అంటే తిమ్మిరెక్కిపోవటం ఇంకా తీవ్రమైతే కన్ను అంతా కూడా వాచిపోవటం కన్ను మసకబారటం చూపు లేకపోవటం అంతకంటే తీవ్రమయ్యి మెదడులోకి వెళ్తే అప్పుడు వాళ్ళకి ఫిట్స్ రావటం కోమాలోకి వెళ్ళిపోవటం మరణం సంభవించటం ఇలా జరుగుతుంటాయి అయితే ప్రారంభంలోనే ఎప్పుడైతే బుగ్గ మీద అది బాగా నొప్పిగా ఉందో వాపు కొద్దిగా కనపడిందో వెంటనే డాక్టర్ దగ్గర సంప్రదిస్తే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అని ఈఎన్టీ సర్జన్స్ చేస్తారు ముక్కులో గొట్టం పెట్టి దాని ద్వారా ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది అలా కాకుండా ఇంకా తీవ్రమైందా అప్పుడు దానికి మనం కన్ను తీసేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇది ఆపరేషన్స్ దీంతోపాటు కొన్ని రకాలైన మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ప్రత్యేకంగా ఆంఫోటెసిన్ బి అనే మందు ఒకటి లేకపోతే పోసోకొనజోల్ అనే మందు లేకపోతే ఇసావు కొనజోల్ అనే మందు ఈ మూడును ప్రత్యేకంగా మ్యూకార్మైకోసిస్ అంటే బ్లాక్ ఫంగస్కి వాడే మందులు సో ఇవన్నీ కూడా టెన్షన్గా కనీసం ఈ మందులు 4 నుంచి 6 వారాల వరకు వాడాలని చెప్పేసి వైద్యవర్గాల్లో జరుగుతున్న చర్చ అందరిలోనూ వాడాలి కొంతమందిలో ఎక్కువ శాతం మందిలో మనకి ఆపరేషన్లు కూడా అవసరం అవుతాయి కాబట్టి మ్యూకార్మైకోసిస్ మీద ప్రజలందరిలో సరైన అవగాహన ఉండాలి షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఇవి రెండు చేస్తే దీని నుంచి ఉపశమనం పొందొచ్చు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 63వ రోజు కొనసాగాయి సిఐటియు అనుబంధ ఆటో రిక్షా యూనియన్ నగర నాయకులు అప్పలరాజు ఈ దీక్ష శిబిరానికి సంఘీభావం తెలిపారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ బలోపేతానికి నరేంద్ర మోడీ సర్కారు పటిష్టవంతమైన చర్యలు చేపట్టాలని సిఐటియు అనుబంధ ఆటో రిక్షా యూనియన్ నగర నాయకులు అప్పలరాజు డిమాండ్ చేశారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 63వ రోజు కొనసాగాయి ఈ దీక్షల్లో పాల్గొన్న అప్పలరాజు శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి నరేంద్ర మోడీ సర్కారు చర్యలు చేపట్టాల్సింది పోయి వాటి ప్రైవేటీకరణకు బరితెగించడం అత్యంత దుర్మార్గమన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు నా పేరు డి అప్పలరాజు సిఐటి విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం నగర ప్రధాన కార్యదర్శి విశాఖ జీవీఎంసీ వద్ద 63వ రోజు నిరాహార దీక్షలో ఆటో యూనియన్ కార్మికులు దీక్షలు కూర్చోవడం జరిగింది ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఐజా స్టీల్ ప్లాంట్ని పూర్తిగా ప్రైవేట్ పాలన చేయాలని పన్నాగం పన్నుతున్నారు దాన్ని వ్యతిరేకిస్తూ సుమారుగా అన్ని ట్రేడ్ యూనియన్స్ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కలుపుకొని గాంధీ విగ్రహం వద్ద ఈరోజు 63వ రోజుకి నిరాదీక్ష జరుగుతుంది ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మాత్రం ప్రైవేట్ పరం చేస్తే ఊరుకునేది లేదు ఈరోజు దేశంలో మొట్టమొదటిగా ఆక్సిజన్ సప్లై చేసినటువంటి ఘనత వైజాగ్ స్టీల్ ప్లాంట్ది ఎందుకంటే ఈరోజు చాలామంది వేల సంఖ్యలో ప్రాణాలు కాపాడగలిగారంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అలాంటి స్టీల్ ప్లాంట్ నమ్ముతానంటే మాత్రం ఊరుకునేది లేదు ఎప్పటికైనా సరే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం
ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద జరుగుతున్న చర్చలన్నీ కూడా తక్షణం వెనక్కి తీసుకొని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం। ग्रेटर विशाख मुनपल कॉर्पोरेशन 51వ वार्ड अंबेकर् कॉनी में 7 लक्षल 50 वेल रूपये तो गड्ढ पूड़कजेत पन प्रारंभमी नार्त वैसीपी कन्वीनर केके राजु पन प्रारंभि माटाड़ी वर्षाकाल समीपस्त गड्ढल मुरीनीर सुलभंग प्रवहितेला मुदस्त जाग्रत चर्चा पूड़कजेत पन प्रारंभ कार्यक्रम में जीवीएमसी जोनल फाइव कमीशनर पोंदूर सिंहाचलम पलवर अधिकार पागर వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనేది మనందరికీ తెలిసిన విషయమే। ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నాన్ని मुरीकीवाड़ रहित नगर का तीर्चिदिदाली एकैक संकल्प तो गौरव मुख्यमंत्री गारी आदेश मेरे को पेदल विजयसाई रेड्डी गारु ये विधा कृषि अने मन अर तेजे अंदर भाग में यह मुख्य विशाख उत्तर निजर्ग अन्नी प्राता समस्या गत रिव्यू निर्वहित जरिए नि कलेक्टर आफीसो जगह रिव्यू पेदल विजयसाई रेड्डी गारी आध्र्यन सुमार 80 कोट्ल रूपये तो रोडस ड्रैंस पार्क संबंधी निधुलु वेच्चिंचि यह निजर्ग अभिवृद्धि की निधि जी अदे विधा मुख्य वर्षाकाल राबोटी विशाख उत्तर निजर्ग मोतम कोंडवाल प्रांतों में अनेक गड्ढल आ गडल गड्ढवाल स्लम्स अभी सिल्ट पेरिपोयिंडटं वल्ल दाँ अंत तीसी वर्षाकाल एला इबंधू प्रजलकु कलकुंडा चेयालनेदि मा यॉक उद्देश्य अंदुलो भागंगा ఈ రోజు 51వ వార్డు 49వ వార్డులో ఉన్న గడ్డల పూడికితీతని ఈ రోజు ప్రారంభించడం జరిగింది। అదే విధంగా 2 3 రోజుల్లో కూడా అనేక కమ్యూనిటీ హాల్స్ సంబంధించి పిహెచ్సి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి రాబో రోజుల్లో పెద్దలు విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయబోతున్నా। పెదవాల్దేర్ జంక్షన్ లో గల జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో స్థానిక జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజర్ మురళి ఆహారం శానిటైజర్లు మాస్కులు గ్లూకోజ్లు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మురళి మాట్లాడారు। కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజల క్షేమాన్ని కోరి వారియర్స్ల ముందుండి పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు। ఇలాంటి వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని అన్నారు। మన ఈ రోజు మనకు విశాఖపట్నం గాని త్రోట ఏపీలో గాని కరోనా చాలా భయంకరంగా విజృంభిస్తుంది। ఆ కరోనా నియంత్రణ పాటించాలని మేము ఒక కాన్సెప్ట్ చూసేసి దీన్ని వీళ్ళు మన నగర పోలీస్ డిపార్ట్మెంట్ గాని ఆర్ మా డాక్టర్స్ గాని పారిశుద్ధ కార్మికులు గాని వీళ్ళందరికీ మేము ఒక విధంగా ప్రొవైడ్ చేద్దామని ఈ రోజు మేము ఈ కాన్సెప్ట్ మా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మేము ఎంచుకొని సోప్స్ ఆడు శానిటైజర్ మీకు ఫుడ్ మాస్కులు ఇంకా టాటా గ్లూకోస్ ఇవ్వడానికి మేము ఏర్పాటు చేశామండి। అందుకు మన వార్డ్ 20వ వార్డ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు మా పక్కన ఉన్నారు। వారు కూడా మేము చాలా సహాయం తీసుకున్నాము। వారు చాలా సంతోషపడ్డారు। ఈ కార్యక్రమానికి మాతో పాటు మాకు సెవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ వాళ్ళు కూడా మాకు సహాయ చేర్పడ్డారు। ప్రజెంట్ గారు రూపా గారు గానిండి సెక్రటరీ గారు రమణ గారు గానిండి మా తోటి అందరికన్నా మా స్టేట్ మెంబర్ దిలీప్ కుమార్ గారు గాని వీరందరి సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టానండి। జీవీఎంసీ 49వ వార్డు ఏఎస్ఆర్ నగర్ రామాలయం వద్ద 6 లక్షల 37 వేల రూపాయల
రూపాయలతో గడ్డ పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు ఈ పనులను ప్రారంభించి అనంతరం మాట్లాడారు. వర్షాకాలం సమీపిస్తున్నందున గడ్డల్లో మురిగినీరు సులభంగా ప్రవహించేలా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ పూడికతీత పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జోనల్ 5 కమిషనర్ పొందూరు సింహాచలం, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు పలువురు అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మనం గత కొన్ని రోజుల క్రితం ఈ నగరంలో ఉన్న అన్ని మురికి వాడల్ని కూడా సందర్శించి ఆ సమస్యలన్నింటిని కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కరోనా సమయంలో కూడా మనం ఏ విధంగా ఈరోజు దేశం మొత్తం ఆదర్శంగా తీసుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా నివారణ చర్యలు చేపట్టారు. అదేవిధంగా కరోనా సంబంధించి వైద్య సహాయంలో కానీ కరోనా బారిన పడిన వారికి అన్ని రకాలుగా ఏ రకంగా మద్దతుగా నిలిచి వారి ఆరోగ్య భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని మనకు తెలిసిన విషయం. ముఖ్యంగా మొన్న జరిగిన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గత రెండు రోజుల క్రితం మనం చూసాం ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా భవిష్యత్ తరాలకి ఆరోగ్యాన్ని అందించాలి, భవిష్యత్ తరాలు వైద్యానికి సంబంధించి ఆర్థికమైన పరిస్థితుల గురించి వైద్యం చేయించుకుంటామా చేయించుకోవాలనే పరిస్థితుల గురించి ఎవరు కూడా అభద్రతా భావానికి లోను కాకూడదు. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కానీ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కానీ అందరికీ కూడా ఉచిత వైద్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఒకవైపు కరోనా పరిస్థితులతో పాటు ఈ రాబో వర్షాకాలం కాబట్టి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న గడ్డలన్నింటిలోనూ కూడా పూడికి తీసి ప్రజల అసౌకర్యానికి గురి కాకుండా వారికి ఇబ్బందులు కలగకుండా చూసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న వార్డుల్లో ఈ గడ్డ పూడితీత కార్యక్రమాలని శంకుస్థాపన ద్వారా ప్రారంభించడం జరిగింది. కోవిడ్ నియంత్రణ, జిల్లాలో అభివృద్ధి పనులపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని పేర్కొన్న ఆయన బ్లాక్ ఫంగస్ చికిత్సకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు గుర్తు చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. కోవిడ్ నియంత్రణ చర్యలపై మంత్రి కన్నబాబు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ 13% పాజిటివ్ రేటు ఉందన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, 70 పైగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో 113 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా వీటి చికిత్స కోసం 9 ఆసుపత్రులను సిద్ధం చేశామని వివరించారు. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చామని, ప్రైవేటు ఆసుపత్రులు రోగులను అధిక ఫీజులతో ఇబ్బంది పెట్టవద్దని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై 57 లక్షలు పెనాల్టీ వేశామని, హద్దుమీరితే క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. అంటే గడిచిన 24 గంటల్లో కూడా ఇంకా ఇక్కడ సుమారుగా 844 కేసులు ఒక రోజులో నమోదైనాయి. పాజిటివిటీ రేట్ చూసుకుంటే 13% వచ్చింది. ఆసుపత్రిలో బెడ్స్ అవైలబిలిటీ పెరిగింది, ఆక్సిజన్ కూడా పూర్తి స్థాయిలో కావలసినంత అందుబాటులో ఉంది, ఈవెన్ వెంటిలేటర్ బెడ్స్ కూడా అడిగిన వెంటనే ఇచ్చే పరిస్థితికి ఇవాళ వచ్చిందన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ బ్లాక్ ఫంగస్ మీద రివ్యూ చేసినప్పుడు ఇప్పటి వరకు విశాఖపట్నంలో 113 కేసులు నమోదైనాయి. భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కోసం విశాఖలో 9 ఆసుపత్రులని జిల్లా కలెక్టర్ గారు నోటిఫై చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఆరోగ్యశ్రీని కూడా కోవిడ్ని ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చి వారికి ప్రభుత్వం నుంచి పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఇటు ఆరోగ్యశ్రీ డబ్బులు తీసుకుని అటు మళ్ళీ వారి దగ్గర నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తే మాత్రం క్రిమినల్ కేసులు పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో దీనికి వెనకాడేది లేదనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పటికే దాదాపుగా పెనాల్టీలు 57 లక్షలు ఈ ఒక్క విశాఖపట్నంలో వేయడం జరిగింది. ఇది కాకుండా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ అంటే ఈ నియంత్రణ ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయనందుకు మొత్తం 30 కేసులు పెట్టడం జరిగింది.
8 ఆరోగ్యశ్రీ సంబంధించి నోటీసులు కూడా ఆసుపత్రులు జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పేషెంట్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి లేదు. రెండోది ప్రభుత్వం ఏ ఆసుపత్రిలో ఏ ట్రీట్మెంట్కి ఎంత తీసుకోవాలి కోవిడ్కి అనేది చాలా స్పష్టంగా గైడ్ లైన్స్ ఇచ్చింది. ప్రేమ ఖైదీ సొంత ఇంటికి చేరుకున్నాడు. పాకిస్తాన్ చెర నుంచి విముక్తి పొంది 4 తర్వాత స్వస్థలం విశాఖపట్నం చేరుకున్నారు. అనూహ్య మలుపులు తిరిగిన ప్రశాంత్ కథ చివరకు సుఖాంతం కావడంతో ఆయన కుటుంబీకులు కూడా ఆనందంలో మునిగిపోయారు. తాను ప్రేమించిన అమ్మాయి కోసం పొరపాటున పాకిస్తాన్ వెళ్లి 4 తర్వాత భారత్ చేరుకున్న ప్రశాంత్ విశాఖకు చేరుకున్నాడు. మంగళవారం పాకిస్తాన్ అధికారులు భారత అధికారులకు ప్రశాంత్ను అప్పగించిన అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాద్ ప్రశాంత్ వచ్చారు. బుధవారం విశాఖలోని సొంతింటికి చేరుకున్నారు. దీంతో ఆయన కుటుంబీకులు ఉద్వేగానికి గురయ్యారు. అంతా ఆనందంలో మునిగారు. వాస్తవానికి ప్రశాంత్ 4 క్రితం ప్రియురాల కోసం స్విట్జర్లాండ్ బయలుదేరాడు. రాజస్థాన్లోని బికనీర్ వరకు రైలు ప్రయాణం చేసి అక్కడ దేశ సరిహద్దుల్లో ఫెన్సింగ్ దూకి పొరపాటున పాక్ భూభాగంలో ప్రవేశించాడు. వీసా పాస్పోర్ట్ లేని కారణంగా అక్కడి పోలీసులు ప్రశాంత్ను అరెస్టు చేశారు. 4 జైలు జీవితం అనుభవించిన అతను మంగళవారమే తిరిగి మన దేశంలో అడుగుపెట్టాడు. సివిల్ ప్రిజన్ నుంచి వెళ్ళిన తర్వాత ఇండియన్స్తో అక్కడ పని చేయించడానికి ముషక్తి అంటారు ఉర్దూలో. ముషక్తి అంటే తెలియదు అంట, తెలియదు సజాతో పాటు అది మనకు ఉండదండి. జస్ట్ మనకి ఒక బ్లాక్లో ఉంచేస్తారు ఇండియన్స్ అందరికీ సేఫ్టీ కోసం. ఆ బ్లాక్లో ఉన్నందుకు ఆ బ్లాక్ క్లీన్ చూస్తారు, అంటే చెట్టు ఆకులు పడతాయి కదా ఆకు రాయడం, జస్ట్ ఇలా రోడ్ చిన్న ఆ రోడ్డు వరకు క్లీన్చడం, అంటే అలాంటివి ఉంటాయి పనులు. కానీ ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మహావిశాఖ అభివృద్ధికి వార్డుల వారీగా ప్రణాళిక, ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి. జిల్లాపై కరోనా పట్టు విడుపులు, కలవరం చెందుతున్న ప్రజలు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి కాలం చెల్లిన మందులు పంపిణీ, ఆందోళనకు దిగిన బాధితుల బంధువులు. బ్లాక్ ఫంగస్ కు సీరియస్ ను బట్టి చికిత్స, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పివి సుధాకర్ వెల్లడి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, కార్మిక నేతల డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.